బ్రదర్ రవి గారి మరిన్ని వీడియో అప్డేట్స్ కొరకు మా యూట్యూబ్ ఛానల్ జేసీఐటీ మినిస్ట్రీస్ బెల్ బటన్ క్లిక్ చేయండి పేద రాసిన మొదటి పత్రిక మూడో అధ్యాయము ఎనిమిదో ఏడవచనం చూడండి ప్రిమార్ వచనంలో పురుషులకు చెబుతున్నారండి పురుషులందరూ కూడా జాగ్రత్తగా ఆలోచించాలండి పురుషులందరికీ చెబుతున్నాడు దేవుడు ఇస్తున్నటువంటి సలహా మీ ఇంట్లో భార్యను జాగ్రత్తగా చూసుకోండి జాగ్రత్త చూసుకోండి కారణం దేవుడు చెప్పాడండి ఎందుకు జాగ్రత్తగా చూసుకోవాలి మిమ్మల్ని ఎలా మీరు ప్రేమించుకుంటారో మీ భార్యలను కూడా ప్రేమించండి మీ భార్య మీకు పని మనిషి కాదు మీరు మీకు ఏదో ఇంట్లో వచ్చినటువంటి దాసి కాదు మీ భార్యను నువ్వు ప్రేమించాలి ఏమండి జనరల్గా ఆలోచించండి మీ ఇంట్లో ఉన్న చెల్లి ఎవరింట్లోనో భార్యగా వెళ్ళిన తర్వాత అక్కడ ఆ చెల్లి కష్టపడుతూ ఉంటే అన్నగా నువ్వు తట్టుకుంటావా నువ్వు తట్టుకోలు నువ్వు తట్టుకోలు నీ చెల్లెలు కాబట్టి తట్టుకోలు ఎవరి ఇంట్లోనో పుట్టినటువంటి బిడ్డ మన ఇంట్లోకి వచ్చేసి కష్టపడుతూ ఉంటే మరి మీరు అంతగా అంత హ్యాపీకి ఫీల్ అయిపోతారు కనుక మన ఇంట్లో ఉన్న బిడ్డైనా మన ఇంటికి వచ్చిన బిడ్డ అయినా ఆ బిడ్డను మాత్రం జాగ్రత్తగా ప్రేమగా చూసుకోండి మనుషులు మనుషులుగా ప్రేమించుకోకపోతే ఇంకెవరినండి ప్రేమించుకునేది కనుక దేవుడు పురుషులందరికీ ఇస్తున్నటువంటి గొప్ప సూచన ఏమంటున్నారు అటువలనే పురుషులారా జీవమను కృపావరములు మీ భార్యలు మీతో పాలివారై ఉన్నారు కుటుంబానికి శిరస్సు నువ్వు కుటుంబానికి యజమానురాలు ఆమె మీరు ఇరువురిని ప్రేమించి మీకు గర్భఫలముగా బిడ్డలను నేను ఇవ్వబోతూ ఉన్నాను మీరందరూ ఒక కుటుంబంగా కలిగి జీవం అనే కృపావరంలో మీరందరూ పాళి కావాలంటే మొట్టమొదట నీ భార్య కూడా నీలో పాలి ఆమె నీలో సగం అన్న సంగతి నీకు తెలియాలి అని ఒక ఒక సంగతి చెబుతున్నారండి ఎందుకు ప్రేమించాలి అని అంటే ఎందుకు ప్రేమించాలి అంటున్నారు ఎక్కువ బలహీనమైన ఎక్కువ బలహీనమైన ఘటమని భార్యను సన్మానించి అని అంటున్నారండి భార్యను ఏం చేయమంటున్నారమ్మా భార్యను సన్మానించండి భార్యను సన్మానించడం అంటే ఏంటి ఇప్పుడు అర్థం చెప్పండి భార్యను సన్మానించాలంటే రోజు ఒక శాల్వా తీసుకొచ్చి రోజు ఒక పోల్దండ తీసుకొచ్చేసి పొద్దున్నే లేవంగులోనే పోల్దండ వేయటం శాల్వా వేయటం భార్య నీకు నమస్తే అని అంటాం అదే అది కాదు సన్మానించడం అంటే అర్థం ఏంటిది ఆమెను నువ్వు పని మనిషిలా ఇన్సల్ట్ చేయకు ఆమెను ఇన్సల్ట్ చేయకు ఆమెను కూడా గౌరవించు ఆమె కూడా ఒక మనిషే అని అన్నింటికంటే ముఖ్యంగా ఒక మాట చెప్తున్నాడు ఆమె బలహీనమైన ఘటము మీరందరూ ఎలాంటి వాళ్ళు బలహీనమైన ఘటాలు బలహీనమైన ఘటాలు అంటే ఏంటి అర్థం మరి చాలా మంది ఏమనుకున్నారు తెలుసా బలహీనమైన ఘటాలు అంటే చాలా మంది పాపం చేస్తున్నారు అనుకున్నాను బలహీనమైన ఘటం అంటే శరీరం ఘటం అంటే అర్థం ఏంటది బాడీ బాడీ ఘటం అంటే శరీరం ఈ శరీరం పురుషునికి దృఢంగా ఉంటుందా స్త్రీకి దృఢంగా ఉంటుందా చెప్పాలా పురుషుడు దృఢంగా ఉంటాడా స్త్రీలు దృఢంగా ఉంటారా అని అంటే పురుషులు బలంగా ఉంటారు పురుషులు బలంగా ఉంటారు స్త్రీలు మాత్రం ఎలా ఉంటారు బలహీనంగా ఉంటారు ఎందుకు బలహీనంగా చేశావు మీరు అడగాలి ఇప్పుడు దేవుణ్ణి ఏం ప్రభావ మేము తక్కువ తిన్నామా మేము నీ కడుపునే కదా పుట్టాము మమ్మల్ని ఎందుకు బలహీన ఘటంగా చేశావు మమ్మల్ని బలహీన ఘటంగా చేయటం వల్ల వీళ్ళు మమ్మల్ని అనుమాని అవమానిస్తున్నారు అని అంటావా బలహీనమైన ఘటం చేయడానికి ఒక కారణం ఉంది బలహీనమైన ఘటం దేవుడు బలహీనమైన ఘటంగా నీకెందుకు ఇచ్చాడో తెలుసా నీ శరీరంతో దేవునికి పని ఉంది ప్రియమైన వారలారా నీ శరీరంతో దేవునికి పని ఉంది నీ శరీరం బలహీనమైనటువంటి ఘటము బలహీనమైన ఘటము కనుక బలహీనమైన ఈ ఘటము లోపల దేవుని యొక్క గర్భఫలం సిద్ధం చేయబడుతోంది గర్భఫలము సిద్ధం చేయబడుతుంది ఆయన బహుమానం నీ గర్భంలో రూపుదిద్దుకుంటుంది ఆయన ఇచ్చే బహుమానం నీ గర్భంలో రూపుదిద్దుకుంటుంది ఆ బిడ్డ దేవుని యొక్క గర్భఫలము అలా ఎతగాలి అనంటే ఆ బిడ్డలు నీ గర్భంలో సుఖంగా పెరగాలి అనంటే నీ శరీరం బలహీనంగా ఉండాలి